ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీధర్ గారు, అలాగే మనతో పాటు టీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు. నమస్తే అండి. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న తెలంగాణ రైతుకు భద్రత లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. పూర్తిగా ధాన్యం సేకరణకు సంబంధించి ప్రతినిధి బృందం ఇన్ని రోజుల పాటు ఢిల్లీలో వేచి చూసినా గానీ ఎక్కడా స్పందించని పరిస్థితి ముఖం చాటేసిన సందర్భం. ఈ క్రమంలోనే నిన్న మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతు పండించే ధాన్యాన్ని తీసుకొచ్చి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పోస్తామని తమ నిరసన గళాన్ని పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిణామాలను మొత్తం ఎట్లా విశ్లేషిస్తారు? కేంద్ర ప్రభుత్వం స్పందించని తీరును ఎట్లా చూస్తారు మీరు? అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది. లేకుంటే వరి అన్ని రాష్ట్రాల్లో పండదు, కానీ వరి ధాన్యం అంటే బియ్యాన్ని తినే అలవాటు భారతీయులందరికీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆహారంగా తీసుకునే ప్రజలు చాలామంది ఉన్నారు. దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్రానికి ఉండదు, ఆ పరిధి రాష్ట్రంకు సంబంధించింది కాదు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ గోడౌన్లు ఉన్నాయి, బడ్జెట్ ఉంది, ఇన్ని ఉండి కూడా ఒక చిన్న తెలంగాణ రాష్ట్రం ఒక 20-30 లక్షల టన్నులకు హామీ అంతే. అది రాజ్యాంగబద్ధమైన బాధ్యత వాళ్ళది, ఏదో ఉదారంగా ఇచ్చేది దానంగా ఇచ్చేది కాదు. దాన్ని విస్మరించి వారం రోజుల పాటు మంత్రులు ఉన్నప్పటికీ కూడా పీయూష్ గోయల్ గారు కనీసం ఒక లిఖితపూర్వకమైన హామీ నిజంగా అనుకుంటే, కేంద్రం అనుకుంటే ఒక 4 లైన్లు రాసి ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ దానికి ఎన్ని పిలిముగ్గులు వేయాల్సిన అవసరం లేదు. మాట ఇచ్చాం కదా, అది చేసాం కదా. ఏదైనా కానీ కేంద్రం తెలంగాణ వ్యవసాయం పట్ల, తెలంగాణ రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందన్న విషయం ఈ వారం తర్వాత అర్థమైపోయింది. ఓకే. ఆ తర్వాత కేంద్రం రాజ్యాంగబద్ధమైన బాధ్యతను విస్మరించిందని అర్థమైపోయింది. ఆహార భద్రత సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఆహార భద్రతకు కమిషన్లు ఉంటాయి, రాష్ట్రాల్లో ఉంటాయి, కేంద్రంలో ఉంటాయి. ఓకే. అందరికీ పౌష్టికాహారం ఇవ్వాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచవ్యాప్తమైన ఒక అందరికీ సంబంధించిన, అందరి ఆమోదం పొందిన ఒక ప్రక్రియ ఆహార భద్రత. మరి దాని విషయంలో కూడా ఇవాళ కేంద్రం చేతులెత్తే పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఆ 3 చట్టాల్లో, ఈ రద్దు చేసిన 3 చట్టాల్లోనే కేంద్రం ఉద్దేశం ఏంటో అర్థమైంది ప్రజలకు. వాస్తవానికి 2 రోజుల్లోనే చెప్తామని చెప్పి చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ముందు చర్చలు జరిగినప్పుడు మరో 2 రోజులు ఆగండి చెప్తామని చెప్పిన తర్వాత ఇన్ని రోజుల పాటు వేచి చూస్తున్నారు. ఇంకా 2 రోజులు ఉన్నా 12 రోజులు ఉన్నా కానీ అర్థమైంది ఏంటంటే కేంద్రం ఇవ్వదలుచుకోలేదు. ఓకే. కేంద్రం ఇక్కడ వ్యవసాయాన్ని అడ్డు విడిచే ప్రయత్నం చేస్తుంది. పరోక్షంగా ఇక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. వ్యవసాయాన్ని వ్యవసాయంగా చూడకుండా, రైతుల్ని రైతులుగా చూడకుండా, రైతుల్ని భారతీయులుగా చూడకుండా, వ్యవసాయం అనేది ఒక సంపద, జాతి సంపద అని చూడకుండా ఒక రాజకీయపరమైన వైషమ్యాలను వెలుగులోకి తెచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైంది, చాలా శోచనీయం. సరే, మంత్రులు వెనక్కి వచ్చారు, ఎట్లా తెలంగాణ ప్రజలు నెలకు ఎన్నో చూశారు తెలంగాణ ప్రజలు. ఇవాళ కాదు, దశాబ్దాలుగా ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్న చైతన్యం తెలంగాణ ప్రజలకు, రైతులకు ఉంది కాబట్టి తప్పనిసరిగా అధిగమిస్తారు ఈ సమస్యను. సరే, ఎప్పుడు బుద్ధి చెప్పాలో రైతులు ఆ సమయంలో భారతీయ జనతా పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ బుద్ధి చెప్పే రోజులు ముందు ముందు ఉంటాయి. ఎస్, సీతారాం నాయక్ గారు, తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం అనేక రకాల పోరాటాలు, అనేక రకాల ఉద్యమ రూపాలు మనం చూసాం తెలంగాణ సాధన కోసం. వరి రైతుల కోసం, వరి పండించే రైతుల హక్కుల సాధన కోసం కూడా అనేక రూపాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఉద్యమాలు అనేక రూపాల్లో మనం చూసాం. పార్లమెంటు వేదికగా కూడా నిరసన గళాన్ని వినిపించిన సందర్భం కనిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ బృందం తెలంగాణ నుంచి వెళ్ళినప్పటికీ స్పందించకపోవడమే కాకుండా పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఆగ్రహం కట్టలు తెంచుకుంది తెలంగాణ ప్రజల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెలంగాణపై ఈ స్థాయిలో కక్ష గట్టింది అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారాలు. ముందుగా క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చూస్తున్నాం కదా మనం వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పులు ఉన్నాయి. ఇక్కడ మంత్రులు కాదండి, మంత్రులతో పాటు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళ కొంతనన్నా జ్ఞానం ఉండాలి కదా. తోటి ఒక పార్లమెంట్లో సభ్యులు ఉండి ఒక మంత్రుల బృందం పోతే చెప్పదలిచింది స్పష్టంగా చెప్పకుండా వాళ్లకు వాళ్ళు ఏం చేయాలన్నది చేస్తున్నారండి. అది కూడా ఇక్కడ ఉండేటువంటి
ఏదైతే వాళ్ళ నాయకులు ఉన్నారో బీజేపీ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళు ఏది చెప్తే అది ఆడుతున్నారు. వాళ్ళు అదే నిజం అనుకొని, ఇది బీజేపీ పాలిత రాష్ట్రం కాదు కనుక గతంలో ఇప్పుడు అనేక రాష్ట్రాలను ఏ విధంగా అయితే చేజిక్కించుకున్నారో, మొన్న అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు, మనకు ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన కూడా లేకపోవచ్చు. ఏదో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి, మీరు జాగ్రత్త ఉండండి, మీరు కొట్టుకోవడానికి కూడా సిద్ధంగా, ఏందండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమం అంతా దేని మీద జరిగిందండి? నీళ్లు నిధులు ఉద్యోగ దీని కొరకే కదా, ఆ నీళ్లు తెచ్చుకున్నాం కదా, కనబడుతుంది కదా, ఎంత కష్టపడి ప్రపంచంలోనే దేశంలోనే అత్యున్నతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అనుకున్న దానికంటే ముందుగా కట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఆ కరువు అనేది లేకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇది వాస్తవం కాదా చెప్పమనండి ఎవరు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ప్రోత్సహించేది పోయి ఈ రాష్ట్రం ఒక ధాన్యాగారంగా తయారైతుంది, ఒక ఒక రైస్ బౌల్ గా తయారైంది, ఇలా పంజాబ్ ను హర్యానాను ఇతర రాష్ట్రాలను బీట్ చేస్తా ఉంది. ఇటువంటి రాష్ట్రాలను పార్టీకి అతీతంగా నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం మేము నీతి నిజాయితీ కానీ వాళ్ళు ప్రోత్సహించాలి. మేము ఏం అడుగుతున్నాం, ఏంది నువ్వు కనీసం దేశానికి ఒక 20-30 క్వింటాల ధాన్యం కొనంటరా కొద్దిగా ఎక్కువ అని అడిగితే పంట అంది బయట పడేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, రైతులు కల్లాల మీద ఉన్నారు, ఆ ధాన్యాన్ని మొత్తం మేము కొనలేము, ఏ రాష్ట్రం కూడా కొనదు కదా, మా పరిధిలో 20-30% మేము వాడకకు దీన్ని కొంటాం, మేము కొంటున్నాం, అయినా మేము మిగతాది ఇప్పుడు 60-70 టన్నులు కొనగలిగినాం, ఎక్కడి ఎక్కడనే ఉన్నాయి. మరి అది మీరు రైస్ మిల్లల్లో ఖాళీ చేస్తే కదా వాళ్ళు దాన్ని బియ్యంగా తీసుకొచ్చి మీకు ఇచ్చేదని ఇన్ని చెప్పి ఇన్ని రకాల పోయి ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారండి, ఏం దారుణ్యం ఇది. ఇది దయచేసి మన రైతాంగం గుర్తించాలి. మన 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 పంటలు ఏముండే, మన వృద్ధి ఏముండే, 1.8 ఉండే 2018లో వ్యవసాయ వృద్ధి రేటు 1.8. ఇవాళ ఏమైంది, 8.8 వృద్ధి రేటు జరిగింది. అది ఎవరి కృషి, ఎట్లా వచ్చింది, అందరం కలిసి సబండ వర్ణాలు కలిసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఒక మేధ శక్తితోటి 5 ఎకరాలకు ఒక AEO పెట్టి పంటలు పండించి చేతికి ఇస్తుంటే మీకు ఇంత ఇదా, ఏం ధారణ కరెక్ట్ అన్నారు వాళ్ళు. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కాదు, పార్లమెంట్ ముందు బాగుంది ప్లేస్, అంతకంటే గేట్ వే ఇండియా కంటే పార్లమెంట్ ముందే ప్లేస్ ఎక్కువ ఉంది. ఆడ పోయాలి, పార్లమెంట్ ముందు పోయాలి, బియ్యం అంత వడ్లని తీసుకపోయి పోయాలండి, తెలవాలి ప్రజలకు, తెలిస్తే బిల్లు తెలిస్తేనే కదా ప్రజలు దేశ స్థాయిలో ఒకసారి జరుగుతాయి. ఏమున్నది మనిషి ఎంపీలను ఎవరు ఆపరండి, ఎవడు శక్తి లేదు, మనిషి ఒక బస్తా వడ్లు తీసుకపోయి ఆడ పోస్తే ఇప్పుడు ఏం చేయలేరు, ఎంపీలను ఆపే శక్తి ఎవరికి లేదు అక్కడ పార్లమెంట్ లో. అంతమంది పార్లమెంట్ ప్రజలకు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు వచ్చి మీకు అన్నింటిలో మేము సహకరిస్తున్నాం మొదటి నుంచి, ఏ ప్రజా సంక్షేమం, ప్రజా అభిష్టానానికి సంబంధించినటువంటి అన్ని చట్టాలలో బయట మాటబడి కూడా మీకు మేము సహకరిస్తే మీకు కనికరం లేదు. అసలు మనుషులు కదా మీరు, ఏంది ఏం చేస్తున్నారు, నాటకం ఆడుతున్నారు. రైట్ శ్రీధర్ గారు, ఇక్కడ ఇప్పుడు సీతారామరాజు గారు చెప్పినట్టుగా మనం ఏ పరిస్థితి నుంచి తెలంగాణ రాకముందు ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగామో మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కోఆపరేటివ్ ఫెడరలిజం కాకుండా సెలెక్టివ్ ఫెడరలిజం చేస్తోంది, కేవలం తమకు అనుకూలమైన రాష్ట్రాల విషయంలో ఒకలాగా, తమకు ప్రత్యర్థి పార్టీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల్లో మరోలాగా వ్యవహరిస్తుందనే తీవ్రమైన విమర్శ కూడా వస్తున్న పరిస్థితి. ఈ సెలెక్టివ్ ఫెడరలిజాన్ని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న తీరును ఎట్లా చూడాలి? అంటే భౌగోళికంగా చూసినప్పుడు బెంగాల్ నుంచి తమిళనాడు దాకా ఈ ప్రాంతాన్ని అంతా కూడా విస్మరిస్తుంది. కారణం ఏమిటంటే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ లేదు, ఒరిస్సాలో లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, అటు కేరళలో కూడా లేదు. అంటే రాజకీయ దృష్టితోనే చూడడం అనేది ఒక దురదృష్టకరం. ఎన్నికలు గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. ఆ పార్టీ గెలిచినప్పటికీ కూడా అది యావత్ భారతీయులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ ప్రభుత్వం, యావత్ భారతీయులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అది. ఆ సార్వజనీనత ఉండాలి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. ఎన్నికల్లో వ్యవహారం వేరు, అది లోపిస్తోంది ఇప్పుడు కేంద్రంలో. రాష్ట్రం ఏదైనా అది భారతదేశంలో భాగమే కదా. నిన్న మంత్రులు కూడా ప్రశ్నించారు, మేము భారతీయులం కామా అని చెప్పారు. భారతదేశంలో భాగం భౌగోళికంగా, జాతిపరంగా భారతీయులు,
ఆ తర్వాత భారతదేశానికి పందులు కొడుతున్నారు, కేంద్రానికి పందులు కొడుతున్నారు. ఏదైనా దేశానికి ఉపద్రవం వచ్చినప్పుడు అందరూ ఏకమైపోతున్నారు, కేంద్రానికి బాసడగా నిలుస్తున్నారు. అట్లాగే కేంద్రం ఏదైనా చట్టాలు చేసినప్పుడు ఆ దేశానికి అవసరం అనుకుంటే మద్దతు చెబుతూ ఉన్నారు. ఇదంతా ఒక అంతఃసూత్రం. పార్టీలు వేరైనా, ప్రభుత్వాలు వేరైనా, జాతి ప్రయోజనాల రీత్యా ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ కూడా కేంద్రానికి సహకరించే ఒక సంస్కృతి ఉంది, కానీ జాతీయ పార్టీలకు ఆ సంస్కృతి లేదు. విచిత్రం. అది గతంలో కాంగ్రెస్ అదే తప్పిదాలు చేసింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అదే తప్పలేదు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఒక సంస్కృతి సంస్కారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయో కేంద్రానికి సహకరించాలి. కొన్ని సందర్భాల్లో అవసరం పార్టీలు పక్కన పెట్టాలి, వైషమ్యాలు పక్కన పెట్టాలని అంత ఉదాత్తంగా ఉదారంగా ఆలోచిస్తున్నప్పుడు అదే పద్ధతిలో కేంద్రం ఆలోచించాలి. కానీ విశేషం ఏంటంటే వీళ్ళ సహాయ సహకారాలు అవసరమైనప్పుడు తీసుకుంటున్నారు, ఓకే, అవసరం వచ్చినప్పుడేమో కేంద్రం పెత్తనం వహిస్తుంది, రాష్ట్రాలను నొక్కే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి వాళ్ళ రాజ్యసభలో మెజారిటీ వచ్చింది. ఓకే. కానీ ప్రారంభంలో ఎక్కడిది, అసలు నోరెత్తే పరిస్థితి లేదు 2014లో. కానీ మీరేమైనా చట్టాలు చేసినప్పుడు, లేదా మీరు రాష్ట్రపతి గారి ఎన్నికలు కావచ్చు, ఉపరాష్ట్రపతి గారి ఎన్నికలు కావచ్చు, ఏమైనా ఇతరత్ర దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మిగతా ప్రాంతీయ పార్టీలు కలిసి వచ్చాయి కదా. ఎస్. అంటే జాతి ప్రయోజనం ఒకటే అని ప్రాంతీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు విశేషం ఏంటంటే భారతదేశంలో ఒక వైరుధ్యం ఉంది. జాతీయ పార్టీలేమో సంకుచితంగా ఒక ప్రాంతాలకు పరిమితం అవుతున్నాయి, ప్రాంతీయ పార్టీలో విశాలమైన జాతి ప్రయోజనాలు ఆలోచిస్తున్నాయి. ఎస్. ఆ గుణాత్మక పరిణామం జరిగింది ఇప్పుడు భారతదేశంలో. ఎస్. కేసీఆర్ గారు కూడా జాతీయ ప్రయోజనాలు ముందుకొచ్చినప్పుడు ఆయన బేషరతుగా శశభూషణ్ లేకుండా కేంద్రానికి మద్దతు ప్రకటించాడు. కారణం ఏమిటంటే అక్కడ కేంద్రము, భారతీయ జనతా పార్టీ జెండాలు కాదు, అక్కడ దేశం అన్న ఒక దృక్పథం. ఎస్. ఈ దేశం అనేది అని. కానీ ఆ దృక్పథం కేంద్రానికి లోపించింది. అది చాలా బాధాకరం. ఇది ఎటు ఈ విపరిణామం ఎటు దారితీస్తుందో తెలియదు. గతంలో ఎప్పుడైనా కానీ విభజనలు జరిగినా, దేశాలు చీలిపోయినా, కల్లోలాలు జరిగినా, ఏం జరిగినా కూడా వివక్ష అనేదే ముందుకొచ్చినప్పుడు అది ఆ అంశం ముందుకొచ్చింది, తెర మీదకి వచ్చింది. రైట్. వివక్షను ఎప్పుడు కూడా ఏ ప్రాంతంలో కానీ ఏ దేశంలో కానీ ప్రజలు భరించరు. రైట్. వివక్షలను ఆధారంగా చేసుకుని వివక్షల నేపథ్యంలోనే చరిత్రలో ఎన్నో మలుపులు తిరిగినాయి. ఓకే. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాలన్నిటి వీళ్ళంతా భారతీయులు, వీళ్ళంతా మన వాళ్ళే, దేశంలో ఒక భాగమైన విషయం విస్మరించి ఓకే వివక్ష ప్రదర్శించి ప్రతి అంశంలోనూ రాజకీయాలు తేవాడు. ఓకే. చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ మరి ముఖ్యమంత్రి గారు అడిగారు, పార్లమెంట్ సభ్యులు అడిగారు, లేఖలు రాశారు, అధికారులు వెళ్ళారు, మన మంత్రులు వారం రోజులు కూర్చున్నారు. మరి ఇంతకన్నా తెలంగాణ ప్రజలు చేసేది ఏముంటుంది? రైట్. ఇప్పటికైనా కానీ కేంద్రం మేల్కోవాలి. ప్రత్యేకించి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు మేల్కోవాలి, కిషన్ రెడ్డి గారు మేల్కోవాలి, బండి సంజయ్ గారు మేల్కొని తెలంగాణ ప్రజల పక్షాన ఉండి కేంద్రాన్ని అడిగి ఆ రప్పించుకోవాలి, రైతాంగం ఆదుకోవాలి. తప్ప ప్రతిదాన్ని రాజకీయం చేస్తా మాత్రం రేపు ప్రజలు కూడా రాజకీయం చేస్తారు. ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. కేంద్రం వాస్తవానికి విశాల దృక్పథంతో ఆలోచించాలి కానీ సంకుచితంగా వ్యవహరిస్తోంది. కొన్ని రాష్ట్రాలతో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల విషయంలో మరింత సంకుచితంగా వ్యవహరించడమే ఈ సమస్యకు మరింత కారణంగా భావిస్తూ ఉన్నారు. సమస్యకు మరింత ఆజ్యం పోస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టమవుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం.